సో అందరికీ నమస్కారం. నాకే కొత్తగా ఉంది, మీకు కొత్తగానే ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఈ గెటప్లో, ఈ కొత్త గెటప్లో మీ ముందుకు వస్తున్నాను. ఈ మధ్య చాలా సెలెక్టివ్గానే చేస్తున్నా మంచి సినిమాలు, మంచి క్యారెక్టర్స్, ఎందుకంటే మీరు కూడా మంచి సినిమాలని ఆదరిస్తారు కాబట్టి. సో సప్తగిరి చాలా మంచి ఆర్టిస్టు, తను స్వశక్తితో ఒక పేరు తెచ్చుకుని ఒక ఇమేజ్ ఏర్పరచుకుని సప్తగిరి ఎక్స్ప్రెస్తో ఒక మంచి హిట్ కొట్టి తను చేస్తున్న ఒక మంచి ప్రయత్నం ఈ సప్తగిరి ఎల్ఎల్బి. సో నాకు ఫోన్ చేసి ఈ క్యారెక్టర్ చేయాలి అని చెప్పగానే నేను చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నాకు కొత్త క్యారెక్టరు. నేను ఎప్పుడో హీరోగా లాయర్గా చేశాను, ఐ థింక్ శివన్న అనే సినిమాలో లాయర్గా హీరోగా చేయడం జరిగింది. కానీ చాలా రోజుల తర్వాత నేను సామాన్యుడు చేసినప్పుడు కానీ, ప్రస్థానం చేసినప్పుడు కానీ తప్పకుండా చాలా మంచి సినిమాలు అవుతాయి. అసలు సామాన్యుడు చేస్తున్నప్పుడు చాలామంది నన్ను అడిగారు, ఎందుకంటే నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ చేస్తున్నారు అని. కానీ ఆ క్యారెక్టర్ని నేను నెగిటివ్ షేడ్గా కాబట్టి భావించి ఒక క్యారెక్టర్గా భావించి అది చేయడం జరిగింది. చేస్తున్నప్పుడు అనుకున్నా తప్పకుండా ఇది బాగా చేస్తే స్టేట్ అవార్డు కానీ ఫిల్మ్ఫేర్ కానీ అవార్డ్స్ అనేవి వస్తాయని. అలాగే ఆ సినిమాకి అన్ని అవార్డులు వచ్చాయి. ప్రస్థానం చేసినప్పుడు అదే ఫీలింగ్, నాకు దేవ క్యారెక్టర్ చెప్పగానే, అది రవి సి కుమారు, ఈ దేవ వచ్చిన క్యారెక్టర్ చెప్పగానే చాలా థ్రిల్గా ఫీల్ అయిపోయాను క్యారెక్టర్ వినగానే. సో దానికి అలాగే ఎక్స్పెక్ట్ చేశాను. అలాగే నేషనల్ అవార్డు మిస్ అయిపోయింది కానీ అన్ని అవార్డులు ప్రస్థానానికి నేను తీసుకోవడం జరిగింది. సో ఐ థింక్ ఈ సినిమాతో మళ్ళీ హ్యాట్రిక్ కొడతాననే ఫీలింగ్ ఉంది, ఎందుకంటే అంత మంచి వేషం, అంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్. అట్ ద సేమ్ టైం నాకు సప్తగిరికి జరిగే ఆ కాన్ఫ్లిక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇట్స్ ఏ కామన్ మ్యాన్స్ ప్రాబ్లం. సో కామన్ మ్యాన్ ప్రాబ్లమ్ని సప్తగిరి చాలా చాలా, అది ఒక ఎమోషనల్ ట్రావెల్ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ కోర్ట్ డ్రామా చాలా రోజుల తర్వాత చాలా న్యాచురల్గా, అట్ ద సేమ్ టైం చాలా అగ్రెసివ్గా మా ఇద్దరి మధ్య జరిగే ఆ సంఘర్షణ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఈరోజే మొదటి రోజు మొదలైంది ఈ క్యారెక్టర్, ఎందుకంటే ఆర్టిస్ట్కి మేము ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ప్రతిరోజు లెర్నింగ్ ఎక్స్పీరియన్సే. ముఖ్యంగా నాకు ఈ యూనిట్లో నచ్చింది ఏంటంటే అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో రవికిరణ్ గారు మంచి సినిమా తీయాలన్న ఆయన రెండో ప్రయత్నం సప్తగిరితో, ఆల్రెడీ హిట్ కొట్టారు కాబట్టి. మళ్ళీ నాకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండు ఒక టెక్నీషియన్గా. సో ఈరోజు, సో అలాగే నాకు ఇండస్ట్రీలో చెప్తూ ఉంటారు దాదాసాహెబ్ నుంచి ఉన్నాను అని, ఎందుకంటే బాలనటుడిగా మొదలెట్టి ఈ 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఏదైనా 43 ఇయర్స్ ఎంతోమంది మిత్రులు నాతో పాటు ట్రావెల్ చేశారు. అలాంటి ఒక మంచి మిత్రుడు, ఒక మంచి టెక్నీషియను మా చరణ్ లక్కావుల. సో తను డైరెక్షన్ అనగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో సప్తగిరి, సో ఐ థింక్ తను ఆర్టిస్ట్ అయిన తర్వాత మీ ఇద్దరం చేసినట్లేదు, ఫస్ట్ టైం మీ ఇద్దరం చేయడం. ఇంతకుముందు సినిమాలో చేయాల్సింది, బట్ ఎప్పుడు అంటుంటారు కదా ఒకటి మిస్ అయితే ఏదో బెటర్ వస్తుందని, అందుకని అది చేస్తుంటే ఈ క్యారెక్టర్ నన్ను పిలిచేవాడు కాదేమో సప్తగిరి. సో అది చేయకపోవడమే ఈరోజు ఈ వేషం చేయడానికి, ఎందుకంటే చాలా వెరీ స్టైలిష్ క్యారెక్టర్, అట్ ద సేమ్ టైమ్ చాలా జకల్ లాగా. ఇట్స్ ఆల్ మోర్ ఆఫ్ సప్తగిరి రాగానే అన్న డైలాగుల కన్నా నాకు మీ కళ్ళతోనే కావాలన్నా అన్నాడు. సో విచ్ ఐ రియలీ లైక్ ఇట్. సో చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ దగ్గర నుంచి అన్ని చాలా కేర్ తీసుకుని మా ప్రయత్నం ఏం చేస్తున్నాం. ఏం చేసినా రేపు మీరు రావాలి, థియేటర్కి రావాలి, చూడాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. సో ఈ మంచి ప్రయత్నాన్ని సప్తగిరి ఎల్ఎల్బిని మీరు ఆశీర్వదించాలని, ఆదరించాలని, అభిమానించాలని, సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సప్తగిరి, అండ్ థ్యాంక్ యూ సప్తగిరి ఎల్ఎల్బి. అట్ ద సేమ్ టైం మీ అందరికీ థ్యాంక్ యూ ఇంతకాలం మమ్మల్ని ఆదరిస్తున్నందుకు. సో మంచి సినిమాని మిస్ అవ్వకండి, డోంట్ మిస్ సప్తగిరి ఎల్ఎల్బి. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ మై తెలుగు ఫ్యాన్స్. ఐఎమ్ సో డిలైటెడ్ టు బి డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ Sapthagiri LLB for a couple of reasons. Number one, I think it's a joy to work with Sapthagiri. He's a great, fantastic artist. And this film, I'm sure, is going to be another remarkable film for him. Yeah, the second reason is I love this production house. When Dr. Ravi Kiran's team, they approached me for this particular role, I was first of all not sure in the beginning. Then when I heard about the character and the technician team for working on this film, I was indeed very impressed and I said, I should do this character. I know I've been not doing many Telugu films in the recent past, but believe me, after this film, I'm very sure that I'll be doing a lot more of roles in Telugu, which you will enjoy. First of all, you are going to enjoy this film thoroughly, completely.
a good producer, a great hero Sapthagiri sir, and a fantastic technical team, and a lovely story. What else do you want? So come to the theatres, enjoy. All the very best. Thank you so much. Hi, nen mi Sapthagiri. Sapthagiri LLB shooting non-stop ga jarugutundandi. Output chala happy vastundi. Ma director Charan chala baga cinema teestunnaru. Sapthagiri Express తర్వాత మళ్ళీ నేను చేస్తున్నటువంటి సినిమా సేమ్ బ్యానర్ మా ఫ్రెండ్ రవి కిరణ్ గారితో చేస్తున్న సినిమా. తప్పకుండా సప్తగిరి ఎక్స్ప్రెస్ మాకు ఎంతటి విజయాన్ని అందించిందో ఆ సినిమాలో సెంటిమెంట్ కానివ్వండి, ఎమోషన్ సీన్స్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కావండి, వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఆ సినిమాతో హిట్ కొట్టాం. సేమ్ మళ్ళీ అదే ప్రొసెసర్తో బాలీవుడ్లో పెద్ద హిట్ అయినటువంటి జాలీ ఎల్ఎల్బిని రీమేక్ చేస్తున్నాం సప్తగిరి ఎల్ఎల్బిగా. తప్పకుండా ఈ సినిమా ద్వారా కూడా మీకు మంచి ఎమోషన్ని, సెంటిమెంట్ని, ఎంటర్టైన్మెంట్ని అందిస్తాం. తప్పకుండా విజయాన్ని చేకూర్చాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఈరోజు మా సెట్లో చాలా సీనియర్ నటులతో యాక్ట్ చేయడం జరుగుతుంది. కోట శ్రీనివాసరావు గారు కానివ్వండి, సాయి కుమార్ గారు కానివ్వండి, ఎల్బి శ్రీరామ్ గారు కానివ్వండి, ఇటువంటి సీనియర్ నటులతో యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. సినిమా కూడా అన్కాంప్రమైజ్డ్గా మా ప్రొడ్యూసర్ తీస్తున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్. త్వరలో అంటే సెప్టెంబర్ 1st వీక్లో సప్తగిరి ఎల్ఎల్బి ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తామండి. సో థ్యాంక్ యూ సో మచ్. రెండు రాష్ట్రాల ప్రేక్షకులు నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. ఈ సినిమా సప్తగిరి ఎల్ఎల్బి మంచి కథ. ఇది ఒకప్పుడు హిందీలో వచ్చిందని విన్నాను, పార్ట్ 1 పార్ట్ 2 కూడా వచ్చిందని. మంచి కథ. ఈ సినిమాని మరి సప్తగిరే హీరో వేషం వేస్తున్నారు, తర్వాత కిరణ్ గారు దీని ప్రొడ్యూసరు. చాలా చక్కగా అన్నిటికీ ఏ ఇబ్బంది లేకుండా ఇంచుమించు కొత్త ప్రొడ్యూసర్గా పెద్దగా రెండో సినిమా అనుకుంటాను కిరణ్ గారికి. వారు వచ్చినప్పటికి కూడా చాలా ప్రొఫెషనల్ టచ్ అన్నీ పెట్టి చక్కగా నిర్మిస్తున్నారు. సప్తగిరి కూడా బాగా యాక్ట్ చేస్తున్నాడు. డైరెక్టర్ గారు చాలా పాత ఆయన, నాకు బాగా తెలిసిన ఆయన, ఒక 20 ఏళ్ళ నుంచి బాగా తెలుసు. ఆయన ఈ మధ్యన ఏదో పేరు మార్చుకున్నారు. ఆయన ఒరిజినల్ పేరు మల్లి. బాగా ఎక్స్పీరియన్స్ కొన్నాడు, బాగా దర్శకత్వం చేస్తున్నాడు. నేను ఇవాళే ఈ పిక్చర్లో కమిట్ అవ్వడం, నేను అబ్జర్వ్ చేసింది అది చాలా బాగుంది. కథ బాగుంది, డైలాగ్ రచన బాగుంది, డైరెక్షన్ బాగుంది, హీరో బాగున్నాడు. అన్నిటికంటే నిర్మాత గారు చక్కగా మంచి డాక్టర్ గారట. ఆయన ఇందాక చెప్పాను కదా, చక్కటి అవగాహనతో సినిమా తీస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, సక్సెస్ మీట్లో కూడా నేను మాట్లాడాలని కోరుకుంటున్నాను. మా పేరు చరణ్ లక్కాకుల అండి. నేను ఈ సప్తగిరి ఎల్ఎల్బి సినిమాకి డైరెక్టర్ని. ఈ సినిమా హిందీలో చాలా సూపర్ డూపర్ హిట్ అయిన జాలీ ఎల్ఎల్బి మూవీ అండి. ఇప్పటి వరకు షూటింగ్ దాదాపు 60% అయిపోయిందండి. చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేసాము. ఇక్కడ హైదరాబాద్లో చేసాము, తర్వాత అక్కడ ఆదిలాబాద్లో ఒక 10 డేస్ చేసాము. ఆదిలాబాద్లో చాలా మా ప్రొడ్యూసర్ గారు ఎంత రిస్క్ అయినా పర్లేదు, ఎంత ఏమైనా పర్లేదు, ఎంత ఖర్చు అయినా పర్లేదు అనేసి మొత్తం అక్కడ ఉండి దగ్గరుండి మంచి మంచి లొకేషన్స్ అన్ని నాకు ప్రొవైడ్ చేశారండి. నువ్వు బాగా తీ, సినిమా బాగా రావాలంతే. ఆర్టిస్ట్ని గురించి ఆలోచించొద్దు, వేరే ఎంత ఖర్చు అవుతుందని ఆలోచించొద్దు. ప్రొడక్షన్ బాగుండాలి. ప్రోడక్ట్ బాగుంటే సినిమా బాగుంటుంది, సినిమా హిట్ అయితే అందరికీ బాగుంటుంది. నువ్వు మాత్రం ఏ ఆర్టిస్ట్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఎక్కువ అవుతుందేమో అని ఇలాంటివి ఏం ఆలోచించొద్దు అని చెప్పారండి ప్రొడ్యూసర్ గారికి. అలాగే సప్తగిరి గారికి నా వెల్ విష్. సప్తగిరి గారికి నా వెల్ విష్. ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు షూటింగ్లో మాత్రం కోట శ్రీనివాసరావు గారితో చేయడం పెద్ద ఎక్స్పీరియన్స్ అండి. ఆయనతో నా ఫస్ట్ డైరెక్షన్, ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం సాయి కుమార్ గారు కూడా ఈరోజు షూటింగ్లో ఉన్నారండి. ఆయన మా దాంట్లో మెయిన్ లాయర్గా చేస్తున్నారండి. అంటే ఒక రామ్ జత్మలా అని, ఒక సుబ్రహ్మణ్యం లాంటి క్యారెక్టర్ అండి ఆయనది. అలాగే
మిగిలిన వాళ్ళు కూడా చేస్తున్నారండి. అందువలన ఈ సినిమా చాలా చాలా బాగా వస్తుంది. అట్ ది సేమ్ టైం తమిళ్ రాజాకృష్ణమూర్తి అని కిట్టి గారని ఇంతకుముందు తమ్ముడు సినిమా మన తెలుగులో అందరికీ తెలిసిన ఆయనను ఆయన కూడా చాలా బాగా చేస్తున్నారండి. ఈ సినిమా చాలా బాగా వస్తుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి సప్తగిరి గారికి, ప్రొడ్యూసర్ రవికిరణ్ గారికి చాలా 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 థ్యాంక్స్ అండి. వాళ్ళు నన్ను నమ్మి ఇంత బడ్జెట్ పెడుతున్నందుకు, నన్ను నమ్మి ప్రాజెక్ట్ను ఇచ్చినందుకు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్.